ముప్పై కోట్లతో ఈ రోజు మనము చెరువులు ఎక్స్టెన్షన్ చేసి 30% ఇంక్రీజ్ చేసే కార్యక్రమం తీసుకొని వచ్చాం. మరి ఇదంతా ప్రోత్సాహం నాకు ఒక్కదానికే కాదు, మరి డిపార్ట్మెంట్ కూడా ఉంటే అతి తొందరలోనే మనం ఏ పనులైనా శాంక్షన్ తీసుకొని వచ్చే ఆలోచన మరి ప్రతి అధికారులకు కూడా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ప్రతి అడుగు అడుగునా కూడా మరి మైనర్ ఇరిగేషన్ వాళ్ళు ఫైల్ ఎక్కడ ఉంది, చెరువుల ఫైల్ ఎక్కడ ఉంది, ఎంతో సుదీర్ఘంగా ఎంతో ఎక్కడ ఫైల్ ఏ అధికారి దగ్గర ఉంది, ఏ ఆఫీసులో ఉందని చెప్పేసి ఇంచు ఇంచునా కూడా నాకు తెలియజేయడము, మరి సహకరించిన ఆ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆఫీసర్లు కూడా ఇలాగా ఉంటే మన మండలం అంతా కూడా మరి మరి 5 మండలాలు మన పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళ ప్రోత్సాహం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేగాక ఆయన కాంట్రాక్టర్ కూడా చాలా దీన్ని ఒక ఫ్రిస్టేజ్ తీసుకొని ఖచ్చితంగా 68 చెరువులు నింపే లోపల దీన్ని ఇంక్రీజ్ చేయాలి 30%, ఖచ్చితంగా మేడంకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీన్ని తొందరలోనే మరి పట్టుబట్టి తొందరగా టెండర్లు వేసి తీసుకొని రావడం, మరి మన సహకరించిన ఎమ్మెల్యే చూసుకుంటారనే వదిలేసి మీరంతా కూడా ఆ గ్రామంలో దగ్గర చెరువుకు దగ్గర ఉన్న గ్రామాలందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పనులు తొందరగా చేస్తున్నారా లేదా అనేది